విద్యార్థులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు అంకగణిత సగటు 10వ తరగతి నందు మరి క్వశ్చన్ గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ నందు దత్తాంశం యొక్క సగటు 50 అయితే కేవీలో అడిగిండు. అంటే ఇచ్చినటువంటి ఈ పౌనఃపున్యం లోపల ఒక సంఖ్య బదులు చిరరాశి ఇచ్చిండు, సగటు లెక్కలోనే ఇచ్చిండు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పౌనఃపున్యంలో లోపించినటువంటి కేవీలో కనుగొనాలి. మరి ఇటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనము మూడు పద్ధతులు నేర్చుకున్నాం. ప్రత్యక్ష పద్ధతి నేర్చుకున్నాం, ఊహించిన సగటు పద్ధతి నేర్చుకున్నాం, విచలన పద్ధతి కూడా నేర్చుకోవడం జరిగింది. ఇందులో కూడా మనకి సులభంగా ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రత్యక్ష పద్ధతి సులభంగా ఉంటుంది. మరి ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఈ సమస్యను ఏ విధంగా సాధించవచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా దత్తాంశం లోపల ఇచ్చినటువంటి దత్తాంశాన్ని నిలువు వరుసల్లో రాసుకోవడం జరిగింది. మరి మనం ప్రత్యక్ష పద్ధతిలో సాధించాలంటే మొదటి రెండు నిలువు వరుసలు దత్తాంశాన్ని రాసుకుంటాం, మూడవ నిలువు వరుసలో కూడా తరగతి మధ్య విలువ ఎక్స్ఐ తీసుకుంటాం, నాలుగవ నిలువు వరుసలో కూడా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి మొదటి తరగతి యొక్క మధ్య విలువ రాద్దాం. మధ్య విలువ అనగా ఆ తరగతిలోని దిగువ అవధి ఎగువ అవధుల సరాసరి. 0 + 20 ఎంత? 20. 20ని ఆఫ్ చేస్తే 10. సో రెండవది 20 + 40 ఎంత? 60. 60లో సగం ఎంత? 30. ఇలా చేయొచ్చు. ఇంకొక సులభంగా ఏం చేయొచ్చు అంటే ఎంతెంత పెరుగుతుంది ఇక్కడ? 10 10 పెరుగుతుంది. ఓకేనా? సారీ, 20 20 పెరుగుతుంది. 20ల సగం ఎంత? 10. ఎప్పుడైతే ఈ మినహాయింపు తరగతులు ఉన్నాయో, మినహాయింపు తరగతులు ఉంటే ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నట్టయితే ఈ పెరిగినటువంటి ఎంతెంత పెరిగిందో చూసి అదే 10 10 పెంచుకుంటూ 20 20 పెంచుకుంటూ వెళ్తే అయిపోతుంది. 50 70 90. ఓకేనా? ఈ విధంగా దిగువ అవధుల ఎగువ అవధుల తేడా అనే తరగతి పొడవు అంటాం. ఇక్కడ కూడా అదే విధంగా 20 20 కలిపినట్టయితే తరగతి మధ్య విలువలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇంటూ చేయాలి. 17 10 170 రాసేటప్పుడే మనం వరుసగా వచ్చేటట్టు రాసుకోవాలి. 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం వచ్చేటట్టు రాసుకుంటే కూడడం అనేది సులభంగా అవుతుంది. 20 30 600. నెక్స్ట్ 32 50. సో 50తో 32 ఇంటు చేయడం అంటే ముందుగా 0 రాస్తున్నాం, 10వ స్థానంలో 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది 5 2 10, 5 3 15 16. సో 1600 వచ్చింది. నెక్స్ట్ ఇది 70 ఇంటూ కే. ఇక్కడ 70 అనేది ఏమో మనకి కాన్స్టెంట్ తరగతి యొక్క మధ్య విలువ, కే అనేది చిరరాశి. ఇంటు చేసినట్టయితే 70 ఇంటూ కే రాయాలి. అయితే ఇక్కడ రాసేటప్పుడు 1వ స్థానం 10వ స్థానంలో కాకుండా ఇది మనకి బీజీయ పదం కాబట్టి సపరేట్ రాద్దాం, 70 కే. నెక్స్ట్ ఇది 90 ఇంటూ 19. సో 19 9 171 కాబట్టి మొత్తం 1710 1710. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎఫ్ఐఎక్స్ఐని తెలుసుకోవడం జరిగింది. ఇందులోపల స్థిరాంకాలను చిరరాశి పదాలను కూడాలి. మరి కూడినట్టయితే ముందుగా 1వ స్థానం కూడదాం, 0. నెక్స్ట్ ఇది 1 + 7 8 అవుతుంది. 7 + 6 13, 13 + 6 19, 19 + 1 20, అలాగే 2 + 1 3, 3 + 1 4, 4080 ప్లస్ చిరరాశి పదము 70 కే, 4080 + 70 కే అవుతుంది. అలాగే ఇక్కడ మరి పౌనఃపున్యాల మొత్తం సిగ్మా ఎఫ్ఐ తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనకి 1 కే అనేది చిరరాశి పదము, మిగిలిన 4 కూడా స్థిరాంకాలు, 19 21 51 71 88. సో 88 ప్లస్ కే అవుతుంది. ఇది మనకి పౌనఃపున్యాల మొత్తం, ఇదో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించి కే విలువ తెలుసుకుందాం. ఒకసారి ఇప్పుడు సూత్రం రాద్దాం. సగటు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ప్రత్యక్ష పద్ధతి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది సగటు సూత్రం. ఇందులో కూడా మనం ఇప్పుడు వచ్చినటువంటి విలువలు ప్రతిక్షేపించాలి. ఏమేమి వచ్చినాయి? దత్తాంశంలో సగటు ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 50. సో 50 ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 4018 ప్లస్ 70 కే బై ఇక్కడ 88 ప్లస్ కే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 88 ప్లస్ కే అనేది ఎడవ వైపుకి పంపించినట్టయితే గుణిస్తుంది కాబట్టి 50 × 88 ప్లస్ కే, కుడివైపు 4080 ప్లస్ 70 కే. మల్టిప్లై చేసే విభాగ న్యాయం ప్రకారం 50 × 88 ఇంటూ చేసి ఎంత వస్తుంది? 4400 ప్లస్ 50 × కే 50 కే, కుడివైపు 4080 ప్లస్ 70 కే.
ఇప్పుడు చరరాశి పదాలన్నీ కూడా ఒకవైపు స్థిరాంకాలన్నింటినీ కూడా రెండవ వైపుకు బదలాయిస్తున్నాం. మళ్ళీ బదలాయించేటప్పుడు ఇక్కడ 70 కేలు ఉన్నాయి కాబట్టి మనకి ప్లస్ 50 కే అనేది ఇటువైపు వచ్చినట్టయితే మైనస్ 50 కే అవుతుంది. అంటే ఫస్ట్ 70 కే రాస్తున్నాం, నెక్స్ట్ 50 కే అనేది మైనస్ 50 కే అవుతుంది. అలాగే ఎడమవైపు 4400, ఈ కాన్స్టెంట్ కూడా స్థిరాంకము మనకి ఎడమవైపు వచ్చినట్టు మైనస్ 4080. తీసేసి ఎంత వస్తుంది? 4400లో 4080 మైనస్ చేస్తే 320 వస్తుంది. అలాగే 70 కేలకి వెళ్ళి 50 కే మైనస్ చేస్తే 20 కే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లోపల ఇప్పుడు 20 అనేది గుణిస్తుంది కేను, మరి రెండవ వైపు వచ్చినట్టయితే భాగిస్తుంది. అంటే 320ను 20 భాగిస్తుంది. 20తో భాగిస్తే 10 ఎక్కడంలో క్యాన్సిల్ చేసినాం, నెక్స్ట్ 2 16ల, దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశం లోపల లోపించినటువంటి పౌనఃపున్యాన్ని కేను తెలుసుకోవడం జరుగుతుంది. చూడండి మరోసారి, చూడండి ఎలా చేసినాం. ఫస్ట్ తరగతి యొక్క మధ్యలో రాసుకుంటున్నాం, నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటి ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఈ యొక్క 70 కే రాసేటప్పుడు ఈ యొక్క ఒకట్ల స్థానం పదుల స్థానంలో వచ్చేటట్టు కాకుండా ముందు కానీ తర్వాత కానీ రాసుకున్నట్టయితే మనం లెక్క తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంది, ఇది గుర్తుంచుకోండి. అలా ఇక్కడ కూడా స్థిరాంకాలను కూడినట్టయితే 88 ప్లస్ కే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లోపల సగటు సూత్రం రాసుకుంటున్నాం. అలాగే ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం సగటు 50 ఇచ్చిండు. అలాగే సబ్స్టిట్యూట్ చేసిన వచ్చినటువంటి విలువలు 88 ప్లస్ కే అనేది భాగిస్తుంది, రెండవ వైపు వస్తే గుణిస్తుంది. మరి గుణించిన తర్వాత స్థిరాంకాలన్నీ కూడా ఒకవైపు, చిరరాశి పదాలన్నీ కూడా రెండవ వైపు వచ్చినాయి. తీసివేస్తే 20 కే ఈజ్ ఈక్వల్ టు 320 వచ్చింది. కే ఈజ్ ఈక్వల్ టు 320/20 16 వచ్చింది. ఓకే, ఈ విధంగా కే విలువను తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.